కేసులు, ఆరోపణలు, విమర్శలు, ఓటములు ఇవన్నీ ఎలా ఉంటాయో అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఒకప్పుడు అన్నా హజారే టీం నుంచి పక్కకు తప్పుకుని రాజకీయ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ తిరుగులేని క్రేజ్ని ఎంజాయ్ చేశాడు. ముఖేష్ అంబానీ మొదలు షీలా దీక్షిత్ వరకు అందరినీ ఏకీపారేశాడు. ఏకే గురి పెట్టాడు అంటే AK-47 గన్కి భయపడినట్టు భయపడేవారు. కానీ ఇప్పుడు గ్రహాలు ఢిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గిర్రును తిరుగుతున్నాయి. రోజుకొక వివాదంలో ఇరుక్కునే అరవింద్ అత్యంత తాజాగా సతమతం అవుతున్న సమస్య కపిల్ మిశ్రా కమెంట్స్. ఏ క్షణమైతే అతన్ని కేజ్రీ బయటికి పంపాడో అమాంతం ఆరోపణల వర్షం మొదలుపెట్టాడు. ఆ తుఫాన్ ఇంకా ఆగటం లేదు. అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా అన్న అరవింద్ను నిద్రపోనీయకుండా చేస్తున్నాడు మిశ్రా తన అవినీతి ఆరోపణలతో. అవి ఎంతవరకు నిజమన్నది భవిష్యత్లో తేలాల్సిందే. అసలు తేలకపోవచ్చు కూడా. కానీ ఇప్పటికిప్పుడైతే పెద్ద తలనొప్పిగా మారాయి ఢిల్లీ సీఎంకి. కపిల్ మిశ్రా ఆరోపణల్ని ఖండించినా ఖండించకపోయినా ఇబ్బందే అన్నట్టు కేజ్రీవాల్ పరిస్థితి తాజాగా మరింత రచ్చయి కూర్చింది. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు నిజమైతే తాను ఈ పాటికి జైల్లో ఉండేవాణ్ణని ఆప్ అధినేత అన్నాడు. దానికి కౌంటర్ ఇచ్చిన మిశ్రా జైలుకి వెళ్లని వారంతా అవినీతి పరులు కానట్లేనా అంటూ 2G, కామన్వెల్త్, కుంభకోణం లాంటి అనేక కేసుల్ని, ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నాయకుల్ని ఏకరువు పెట్టారు. ఒకవైపు కపిల్ మిశ్రా లాంటి జూనియర్ అరవింద్ను ఆటాడుకుంటూ ఉంటే మరోవైపు జైట్లీ లాంటి సీనియర్ నాయకుడు కూడా వదలటం లేదు. ఇప్పటికే కేజ్రీవాల్ మీద పరువు నష్టం దాబా వేసి కోర్టుకు ఈడ్చిన జైట్లీ ఆ కేసులో భాగంగా మరో పరువు నష్టం కేసు వేశాడు. అందుకు కారణం కేజ్రీవాల్ కోరి పెట్టుకున్న లాయరే. ప్రముఖ న్యాయవాది జెట్మలాని కోర్టులో జైట్లీని క్రూక్ అన్నాడు. అలా తనని మోసగాడు అనటం తీవ్రంగా పరిగణించిన జైట్లీ ఆ మాట జెట్మలాని అన్నాడా లేక కేజ్రీవాల్ అనమంటే అన్నాడా అని ప్రశ్నించాడు. రామ్ జెట్మలాని అరవింద్ కేజ్రీవాల్ సూచన మేరకే తాను క్రూక్ అనే పదం వాడానని సెలవిచ్చాడు. ఈ పాయింట్ ఆధారంగా జైట్లీ రెండో పరువు నష్టం కేసు వేశాడు కేజ్రీవాల్ పైన. జెట్మలాని వల్ల తాను కేసు నుంచి బయటపడతానా అనుకున్న కేజ్రీవాల్ కి బోనస్ గా రెండో డెఫమేషన్ కేసు వచ్చి చేరింది. పాపం బ్యాడ్ టైంలో ఉన్న సీఎం గారికి వర్షం పడుతోందని చెట్టు కిందకు పోతే కొమ్మల మీద పడ్డాయి.